గురుగారు చాలా మందికి ఉన్న సందేహం ఏంటంటే వరలక్ష్మి వ్రతం రోజు అంటే అమ్మవారిని ఏ విధంగా పూజించినప్పటికీ కూడా అమ్మవారికి నచ్చిన అన్ని రకాల నైవేద్యాలు పెట్టాలా లేక ఒక్కటి పెట్టినా సరిపోతుందా అని చెప్పి కొంతమంది. ఒకటి ఏంటంటే మనకి ఎంతవరకు మన శక్తి ఎంతవరకు ఉంది, అమ్మవారే మనల్ని అంగరంగ వైభవంగా అంటే మన భక్తి ప్రాధాన్యం, మన యొక్క అమ్మవారి చెందినటువంటి భక్తి విశ్వాసాన్ని ప్రకటించే ప్రయత్నం, ఎంత మనం అందంగా అనుకూలంగా అమ్మవారిని పూజించంత మంచి తప్ప షడ్ర షోపేత పోయి అందరు పెట్టలేకపోవచ్చు. ఇంకో చిన్న గుడిచెలో ఉన్న వాళ్ళు ఉంటారు, కేవలం వారి అన్నం వండుతారు, కాస్త పాయసం వండుతారు, అది నివేదిస్తారు, అదే అమ్మవారికి ప్రసాదం. గొప్ప గొప్ప వాళ్ళు పెట్టేటువంటి షడ్ర షోపేత నైవేద్యం కన్నా బీదవాడు పెట్టేటువంటి కించిత్ పాయసానికే విలువ ఎక్కువ. అంటే పెట్టొద్దని చెప్పడం కానీ ఉద్దేశం, అంటే వాళ్ళు ఏదో గొప్పల కోసం పెడుతున్నాడు మన భావన కూడా అక్కర్లేదు, గొప్పల కోసం పెట్టేటైతే పెట్టకండి. కేవలం మనం అందరికీ పంచే విధంగా 10 మందికి పంచేటువంటి ప్రసాదాన్ని మనం కనుక నివేదన చేస్తేనే మనకి విశేషం ఫలితం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా అమ్మవారు చెప్పింది ఏమిటి, తప్పకుండా మనం షడ్ర సోపేతమైనటువంటి పదార్థాలని మనం అమ్మవారికి అన్నం పెట్టే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అందులో తప్పకుండా మీరు ఆ ప్రసాదాన్ని పెట్టాల్సిందే, ఎంత ఉంటే మేము అంత పెట్టండి, దాని లేదు భయం లేదు. అయితే ఇక్కడ ఒక సందేహం ఏంటంటే కొంతమంది ప్రతి శుక్రవారం కూడా చాలామంది ఈ సంతోష మాత వ్రతానికి దీక్షలు ఉంటారు, అంటే 10 వారాలు 11 వారాలు ఉంటారు వాళ్ళు, మరి వాళ్ళు పులుపు ఉండొద్దు కదా అంటారు. ఇక్కడ అమ్మవారికి పులుపు పదార్థాలు పెట్టవచ్చు అని పెట్టవచ్చు, కానీ సంతోషి మాత వ్రతంలో ఉన్న వాళ్ళు మాత్రం పులుపును ముట్టుకోవాల్సిన అవసరం లేదు, పులుపు పదార్థాలు పెట్టవలసిన అవసరం అంతకన్నా లేదు. కానీ మిగతా వాళ్ళు చిత్రాన్నము, దద్యోదనము, ఇటువంటి అన్ని రకాల పదార్థాన్ని మనం పెట్టడం వల్ల ప్రయోజనం ఖచ్చితంగా ఉంటుంది, అనుకూలవంతమైనటువంటి అమ్మవారి అనుగ్రహాన్ని పొందుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి, సందేహం లేదు. ఇష్టమే ప్రాంతం ముఖ్యంగా పెట్టాల్సింది గోక్షీరం, అంటే ఆవు పాలతోటువంటి ప్రసాదాన్ని ఆ పాయసాన్ని అమ్మవారికి నివేదన చేయాల్సిన అవసరం ఉంటుంది. గురుగారు, శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం అనగానే ప్రతి ఒక్క ఆడపడుచు కూడా రూపు అంటే వరలక్ష్మి అమ్మవారి బింబం దాని మీద ఉండేలాగా కొంటూ ఉంటారు, అంటే అది కొండనికల ప్రాముఖ్యత ఏంటి అంటారు? అయితే మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం, బంగారు రూపే కొనుక్కోవాలి రూల్ ఏం లేదమ్మా, కేవలం మన దృష్టిని కేంద్రీకరించడానికి. అమ్మవారి ఇలా ఉంటుంది, పద్మహస్తే అమ్మవారికి పద్మహస్తం ఉంటుంది, అమ్మాయి చేతిలో అమ్మవారి చేతిలో పద్మం ఉంటుంది, పద్మాసనం ఉంటుంది అమ్మవారికి అనేటువంటి భావనతో మనం ఆ రూపాన్ని దృష్టిలో ఉంచుకోవడానికి ఒక రూపాన్ని పెట్టుకున్నాం. ఈ సువర్ణం అనేది పవిత్రమైనది కాబట్టి ఆడపిల్లలకి బంగారం అంటే ఇష్టం కాబట్టి ఆ రూపాలు అలాంటి రూపాలు తెచ్చుకుంటే లక్ష్మి స్థిరంగా ఉండే భావనతోనే మరి మనం కొనుక్కోచుకునే అవకాశం ఉంటుంది. మరి అందరికీ ఆ శక్తి ఉండదు కదా, అశక్తులు చాలామంది ఉంటారు కదా, మరి వాళ్ళు రూపాయి బిళ్ళ పెట్టుకు చేసుకుంటారు కదా. శాస్త్రంలో కూడా మనకి రూపాయి బిళ్ళ పెట్టుకొని దానిపైన కుంకుమార్తెం చేయమని చెప్పారు, అంటే ఆ రూపాన్ని లక్ష్మీదేవిగా భావించమని తప్ప రూప తప్పకుండా కొనుక్కోవాలన్నటువంటి భావన ఎక్కడ లేదు. అలా రూపు కోసం మీరు తాపత్రయపడుతూ కొనుక్కోవాల్సిన అవసరం లేదు, వెండిది కానీ లేదా మామూలు రూపాయి రాగిరివైనా సరే మీరు ఆ రూపం మీద చేయవచ్చును, దానికి ఎటువంటి దోషం లేదు. బంగారమే కొనుక్కొని పూజ చేయాలని అమ్మవారు చెప్పలేదు కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. రూపుకి పంచామృతంతో అభిషేకం చేయడం వల్ల, అంటే మనము కలశం మీద అభిషేకం చేయలేం కదా, ఒక రూపును పెట్టుకొని అమ్మవారికి పంచామృత అభిషేకం ఉంటుంది, ఒక చిన్న విగ్రహం పెట్టుకోండి, రాగి బిళ్ళ పెట్టుకోండి, బంగారం పెట్టుకోండి, బంగారు విగ్రహం పెట్టుకోండి, కుంకుమార్తె చేయండి, ఇది తప్పకుండా చేయవచ్చు. కానీ వరలక్ష్మి వ్రతం కోసమే రూపులు కొనుక్కోవాలి, బంగారం కొనుక్కోవాలంటువంటిది ఎక్కడా లేదమ్మా, కొంచెం కంగారు ప్రార్థన అవసరం లేదు.